కూరగాయల విషయంలో పెద్దలకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి పిల్లలకి ఇష్టంగా ఉండవు పోనీ పిల్లలకి ఆకర్షణీయంగా ఉండేవి పెద్దలకి అంతగా ఆరోగ్యాన్ని ఇవ్వు కానీ అలా కాకుండా ఇటు పిల్లలకి ఆకర్షణీయంగా ఉంటూ పెద్దలకి కూడా ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక అద్భుతమైన కూరగాయ ఉంది ఇదే క్యాప్సికమ్ మన వాళ్ళు బెంగళూరు మిరప అంటారు ఈ క్యాప్సికమ్ తాలూకు ఉపయోగాలు అన్నీ ఎన్ని కావు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా ఆరోగ్యమయం ఈ క్యాప్సికమ్ అని చెప్పచ్చు ఎంతకీ దీని ప్రత్యేకతలు ఏమిటి అలాగే దీంతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు ఏమిటి ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన కూరగాయ గురించి ఒక్క రకంగా చెప్పాల్సి వస్తే దీని మొత్తం కూడా ఆరోగ్యమయమేది పీచు ఉంటుంది విటమిన్లు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఈ క్యాప్సికం గురించి దీంతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఆహార ఔషధ లాంటి వంటకాల గురించి తెలుసుకుందాం వంటల్లో అనేక రకాలుగా వాడుకోగలిగేటువంటి కూరగాయల్లో క్యాప్సికమ్ అనేది ఒకటి దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా కేవలం ఆకుపచ్చ రంగులోనే కాదు చక్కటి ఆకర్షణీయమైన ఎరుపు రంగులో లభిస్తుంది ఇది నారింజ రంగులో లభిస్తుంది పసుపు రంగులో కూడా ఈ క్యాప్సికమ్ దొరుకుతుంది ఏ రంగు క్యాప్సికంలోనైనా విటమిన్లు ఉంటాయి అంటే ఏ సి కే లాంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి అలాగే ఇంకా ప్రత్యేకంగా పీచు పదార్థం చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది ఇది ఒక అమేజింగ్ విషయం అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఈ ఈ అన్ని పదార్థాలు ఉండటం వల్ల ఈ క్యాప్సికం అనేది అలాగే యాంటాక్సిడెంట్ కూడా దీంట్లో ఈ క్యాప్సికంలో పుష్కలంగా ఉంటాయి అంటే ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది చర్మపు ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తాయి అంటే చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇది క్యాప్సికం ప్రత్యేకత ఇక దీంట్లో పీచు పదార్థాలు పోషకాలు ఈ రెండిటి సమ్మేళనం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం మెరుగవుతుంది పేగుల తాలూకు క్యాన్సర్ని నిరోధించడానికి ఇది సహాయపడుతుందని సాక్ష్యాధారాలతో సహా తేలింది క్యాప్సికమ్ని దీని సౌలభ్యం ఏంటంటే సలాడ్స్లో పచ్చిగా వాడుకోవచ్చు లైట్గా ఉడికి ఉడకనట్టుగా ఉడికించేసేసి మగ్గబెట్టి వేపులలో కూడా వేసుకోవచ్చు ఇదొక అద్భుతమైన విషయం ఇంకా ముఖ్యంగా క్యాప్సికమ్ని గ్రేవీలలో పచ్చళ్ళలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకొని కూడా తినచ్చు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మరీ మిరపలాగా మంటెత్తిపోదు ఇది ఒక అమేజింగ్ విషయం అంటే మిరపలాగా ఆ ఎర్రగా ఉంటుంది ఆ మిరపతాలకు మంచి వాసన వస్తూ ఉంటుంది అదే సమయంలో అంతగా కారంగా ఉండదు కూరగాయలు అన్నింటిలోకి ఈ క్యాప్సికంలోనే విటమిన్ సి అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది విటమిన్ సి అంటే మీకు తెలుసు వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి విటమిన్ ఈ కూరల్ని ఎక్కువసేపు వండటం వల్ల విటమిన్ సి అనేది చాలా బాగా డెస్ట్రా అవుతూ ఉంటుంది అంటే విటమిన్ సి అనేది నేచర్ అవుతూ ఉంటుంది కూరల్ని ఎక్కువసేపు బాయిల్ చేయటం వల్ల అలా జరగకుండా ఉండాలంటే క్యాప్సికం ఎప్పుడు కూడా ద్వారాగా మాత్రమే వేయించి వేయించినట్టుగా వేయించాలి ఉడికించి ఉడికించినట్టుగా ఉడికించాలి క్యాప్సికమ్ని వేయించి వేయించినట్టుగా ఉడికించి ఉడికించినట్టుగా ఉడికించినప్పటికీ కూడా దాని రుచిలో మార్పు ఉండదు అద్భుతమైన రుచిగా ఉంటుంది పచ్చి పచ్చి వాసన రాదు అసలు పచ్చిగానే తినగలిగేటటువంటి ఈ క్యాప్సికమ్ని ఉడికి ఉడకుండా కూడా తింటే కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు పోషకాలు ఎక్కువగా అలాగే క్యాలరీలు తక్కువగా ఉండటం అనేది క్యాప్సికమ్ ప్రత్యేకత న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి క్యాలరీలు ఏమో తక్కువ ఉంటాయి అంటే ఈ క్యాప్సికమ్ని బరువు తగ్గడానికి వాడుకోవచ్చు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళంతా కూడా నిరభ్యంతరంగా క్యాప్సికమ్ని ఉపయోగించుకోవచ్చు సరే చెప్పుకున్నాం కదా దీంతో ఎలాంటి ఆహార ఔషధాలు తయారు చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది క్యాప్సికం పెరుగు పచ్చడి దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు దీనికి మీకు కావాల్సిన పదార్థాలు జాగ్రత్తగా మీరు రాసుకోండి వీటి అన్నింటినీ సమకూర్చుకోండి క్యాప్సికం ఒకటి అలాగే పెరుగు రెండు కప్పులు నూనె అంటే వేరుశనగ నూనె ఇలాంటివి ఒక టీ స్పూన్ ఇంకా సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ఒకటి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు మూడు టేబుల్ స్పూన్లు ఇంకా సన్నగా తరిగిన టమాటా ముక్కలు మూడు టేబుల్ స్పూన్లు మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా ఇంకా కరివేపాకు నాలుగు రెబ్బలు ఉప్పు మీ రుచికి సరిపడినంత కొత్తిమీర తరుగు అరకప్పు ఇలా సిద్ధం చేసుకోండి వీటన్నింటిని ఉపయోగిస్తూ ఈ క్యాప్సికమ్ పెరుగు పచ్చడిని మీరు తయారు చేసుకోవచ్చు ఈ విధానం చాలా తేలిక ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు కరివేపాకు తిరగమాత వేయండి ఫస్ట్ దీంట్లో తరుక్కున్నారే మీరు తరిగి రెడీగా పెట్టుకున్నారు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ముక్కలు వేసి అవి సగం వేగిన తర్వాత స్టవ్ ఆపేయండి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ టమాటా ముక్కలు కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలపండి ఆ పైన దీంట్లో గెల కొట్టిన పెరుగుని కలిపితే క్యాప్సికం పెరుగు పచ్చడి రెడీ మీ రుచిని బట్టి దీంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా మీరు పిండుకోవచ్చు దీన్ని ఏదైనా ఉడికించినటువంటి అన్నంతో తినొచ్చు రొట్టితో తినొచ్చు అంతేకాదు చక్కగా ఒక సలాడ్ లాగా హ్యాపీగా మీరు తినేయచ్చు ఫోర్క్ గుచ్చుకొని ఒక మొక్కని క్యాప్సికమ్ని పూర్తిగా ఉడికించకపోవటం వల్ల దీంట్లో ఉండేటటువంటి విటమిన్ సి అనేది డీనేచర్ అవ్వదు అంతా మనకి అందుతుంది అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇక రెండు ఆహార ఔషధం ఇది కూడా మీరు చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఇది స్టఫ్డ్ క్యాప్సికమ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ అంటే ఏమిటి అంటే మామూలుగా మనం గుత్తంకాయ కూర చేసుకుంటామే కట్ చేసి లోపలన్నీ కూర్తాం కదా అలాగే దీంట్లో కూడా స్టఫ్ చేయవచ్చు దీనికి మీకు కావాల్సిన పదార్థాలు రా రాసుకోండి రకరకాల రంగుల్లో ఉండేటువంటి క్యాప్సికంలో నాలుగు అలాగే నూనె మూడు టీ స్పూన్లు ఉల్లిపాయ ఒకటి వెల్లుల్లి నాలుగు రెబ్బలు అంటే నాలుగు రెక్కలు లేకపోతే ఆరు రబ్బలు కూడా తీసుకోవచ్చు ఇక టమాటాలు చిన్నవి నాలుగు అలాగే తరిగిన పాలకూర రెండు కప్పులు పన్నీర్ తురుము నాలుగు టీ స్పూన్లు అలాగే ఆమ్చూర్ అంటే మామిడికాయ పొడి ఇది ఒక టీ స్పూన్ పులుపు కోసం అలాగే ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి అర టీ స్పూన్ చొప్పున ఇంకా ఉప్పు కారం మీ రుచికి సరిపడినంత అలాగే కొత్తిమీర తరుగు అరకప్పు ఇలా సిద్ధం చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారీ చూద్దాం ముందుగా ఒక్కొక్క క్యాప్స్కమ్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయండి లోపల గింజలు తీసి ఆ భాగాన్ని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక పాన్లో ఒక రెండు స్పూన్ల నూనెని వేసి వేడి చేసి తురుముకున్నారే ఈ తరిగిన ఉల్లి వెల్లుల్లి వేయించి చిన్నగా కోసిన టమాటాలు ఇవన్నీ వేసి రెండే రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు పాలకూర వేసి పాన్ పైన మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఈ మిశ్రమంలో ధనియాల పొడి జీలకర్ర పొడి ఆమ్చూర్ ఉప్పు కారం వేసి కలపండి చివరగా తునివినటువంటి పన్నీర్ కూడా వేసి స్టవ్ ఆపేయండి ఈ పన్నీర్ మిశ్రమం కొంత చల్లారిన తర్వాత సగానికి ముక్కలుగా చేసినటువంటి క్యాప్సికంలో నింపేసేసి పైన కొద్దిగా పన్నీర్ కొత్తిమీర చల్లండి ప్యాన్లో నూనె వేసి కాగిన తర్వాత ఈ మిశ్రమం నింపిన క్యాప్స్కమ్ని అంటే స్టఫ్డ్ క్యాప్సికమ్ని ఆ మొక్కలు తయారు చేసుకున్నారుగా వాటన్నిటిని దాంట్లో ఉంచి మూత పెట్టి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు చిన్న సెగపోయిన మగ్గనివ్వండి ఈ స్టఫ్డ్ క్యాప్స్కమ్ని ఉదయం అల్పాహారంగా కానీ భోజనంలో చపాతీతో కానీ అన్నంతో కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది దీంట్లో ఉండేటువంటి పోషకాంశాలన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బిల్ బటన్కి క్లిక్ చేయండి అలాగే థమ్స్అప్ బటన్ ఉంటుంది కదా లైక్ బటన్ దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమానహ శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్